శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం తైస్సర్వైస్సహితైః ప్రాణః వృత్తిభేదాత్ సపంచధా ప్రాణోపానసమానశ్చ ఉదానవ్యానౌచతే పునః. అంతేనండి ఆ శ్లోకమేనా? అదే చెప్పాలి మళ్ళీ మొత్తం అంతా. తై అంటే లైన్ అంతా చెప్తా. తైస్ సర్వైస్ సహితైః ప్రాణో వృత్తిభేదాత్ సపంచధా. ప్రాణోపానః సమానశ్చోదానవ్యానౌచతే పునః. పదచ్ఛేదం తైః తైః సర్వైః సహితైః ప్రాణః వృత్తిభేదాత్ సః పంచధా. ప్రాణః అపానః సమానః చ ఉదానవ్యానౌ చ తే పునః. తైహి ఆ సర్వైహి అన్నింటితో సహితై ఓహో తై సర్వై సహితైహి ఓకే సహితహాన్ ఉండాలా? సహితహాన్ ఉందా? బాగుంది బాగుంది. సహితై అని ఉంది, టీకాకారుడు సహితై నడిపించాడు, దాన్ని మేనేజ్ చేసి ఉండేవాళ్ళం. సహిత బాగుంది కాబట్టి తైహి ఆ సర్వైహి అన్నింటితో సహిత కూడియున్న ప్రాణ ప్రాణము. ఆ పుస్తకం చాలా స్టాండర్డ్ బుక్ అది. అది చాలా పాతదిగా మీకు అనిపిస్తోంది, పాతదే అది. ఆయన పాపం ఆ శాస్త్రి గారు ఒక్క తప్పు లేకుండా దాన్ని జాగ్రత్తగా పరిశోధన చేసి చేశారు. ఐ ప్రిఫర్ దట్ బుక్ టు దిస్ బుక్ రియల్లీ స్పీకింగ్. ఆ అన్నింటితో కూడిన ప్రాణము, అన్నింటితో కూడిన ప్రాణము. ఏమండి ఆ అన్నింటితో అంటే ఏమిటా? అన్నీను అంటే మీరు చూసుకోండి, పైనుంచి చెప్పుకొస్తున్నారు. అంతఃకరణము రెండు రకములు, మనస్సు బుద్ధి, ఆ రెండు తీసుకోండి. తర్వాత ఐదు కర్మేంద్రియములు చెప్పారు. అంతకుముందు సత్వాంశై అంటూ ఐదు జ్ఞానేంద్రియములు చెప్పారు. అంటే పది పది, ఐదు ఐదు, పది రెండు పన్నెండు, పన్నెండు చెప్పారు. ఐదు జ్ఞానేంద్రియములు, రెండు అంతఃకరణములు, ఐదు కర్మేంద్రియములు, మొత్తం ఎన్నొచ్చాయి? పన్నెండు. ఈ పన్నెండింటితో కూడిన ప్రాణము, ప్రాణం ఉండాలండి. ప్రాణం లేకపోతే ఈ పన్నెండు కూడా హూష్కాకి అయిపోతాయి, ఉండవు. ప్రాణమే వీటన్నింటినీ నిలబెట్టేది. సో ఆ పన్నెండింటితో కూడిన ప్రాణము ఓకే. అంటే ఈ ప్రాణం అనేది జీవుని యందు పన్నెండింటితో కూడుకొని ఉన్నది. మంచిది. సహా ఆ ప్రాణము వృత్తిభేదాత్ వ్యాపారములయందలి భేదమును బట్టి పంచధా ఐదు రకములుగా నున్నది. వ్యాపారం అంటే వర్తకం అనుకోకండి, వ్యాపారము అంటే అది చేసే పని. ఈ ప్రాణము ఐదు రకాలు. ఎలా వచ్చాయి ఐదు రకాలును? ఈ ప్రాణము చేసే పనిని బట్టి ఐదు రకాలు వచ్చాయి. చూద్దాము. సో ఏమిటా ఐదు రకాలును? ప్రాణ ప్రాణము. చూసారా మళ్ళీ ప్రాణ అనేది ఐదింటికి ప్రాణ అని పేరు. ఆ ఐదింటిలో ఒకదానికి కూడా ప్రాణ అని పేరు. అపాన అపానము. ఇది ఎలా ఉందంటే సుబ్బారావు గారికి ఐదుగురు కొడుకులు. మొదటి కొడుకు ఎవరు? సుబ్బారావు అన్నట్లేదు అది. లైక్ దాట్, దట్ ఈజ్ లైక్ దాట్. ఒక ఆ సందర్భాన్ని బట్టి మీరు అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమాన సమానము, ఉదాన వ్యానౌ చ, ఉదానము వ్యానము, తే పునః. ఆ ఐదు అయితే
ఇగో ప్రాణహ అపానహ సమానహ వ్యానహ ఉదానహ. కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చాయి అక్కడికి? 12, 5, 17 వచ్చాయి. అంతకుముందు 12తో కూడి ఈ ప్రాణము గలదు. ఈ ప్రాణం మళ్ళా 5 రకములుగా ఉన్నది. ఈ 5 రకాలంటే దేన్ని బట్టి చెప్పారు 5 రకాలని? ఆ ప్రాణం చేసే పనిని బట్టి. ప్రాణం పనిని చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఎన్ని రకాలుగా ఉందో చెప్పండి. 5 రకాలుగా ఉన్నది. ఎలాగా? ఫ్యాను తిప్పుతోంది, టీవీని బొమ్మలు చూపిస్తోంది, వంట వండుతోంది, కూలింగ్ చేస్తోంది రెఫ్రిజిరేటర్లో, ఇంకా ఏం చేస్తుంది? వేడి నీళ్లు కాచి పెడుతోంది. 5 రకాలుగా ఉందా? కొనాలా అనుకోండి, ఒకటి తీసేసి ఒకటి యాడ్ చేసి అలా చేయొచ్చు. బట్ ఇక్కడ దృష్టాంతం కదా. కాబట్టి ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో 5 రకాల పనులు చేస్తోంది కనుక మీ ఇంట్లో 5 రకములుగా ఎలక్ట్రిసిటీ ఉంది అని అనుకోవచ్చు. అలాగే మీ ఇల్లే, ఈ దేహం అంటే ఇల్లే, ఈ దేహంలో ఎలక్ట్రిసిటీ వంటిది ప్రాణము, ప్రాణశక్తి, లైఫ్, అది 5 రకాల పనులు చేస్తోంది. ఏమిటా 5 రకాలను? ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి, అపాన పీల్చే గాలి. ఏది లేకపోయినా సమస్య. ఇప్పుడు గాలి విడిచిపెట్టకుండా ముక్కు మూసేశారనుకోండి, తట్టుకోలేడు. గాలి పీల్చకుండా ముక్కు మూసేస్తే అప్పుడు కష్టమే. కాబట్టి విడిచిపెట్టే గాలికి ప్రాణము అని, పీల్చే గాలికి అపానము అని. తర్వాత వ్యానహ అని ఉంది మధ్యలో. సరే, సమానహ అని ఉంది కదా. సమానహ అంటే ఉదరంలో ఉండే ఆహారంలో, మనం తినే ఆహారం ఉదరంలోకి వెళ్తుంది, పొట్ట, అక్కడ అది జీర్ణమై ఆహారం అంతా కూడా మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నిటికీ అందుబాటులోకి వస్తుంది. ఆ రసము, రసము అంటే తిన్న ఆహారము యొక్క పౌష్టికమైన రసం ఏదైతే కలదో అది మొత్తం దేహంలో అవయవాలన్నిటికీ ప్రసరిస్తుంది. అలా ప్రసరింపజేసేటువంటి ఆ ప్రాణశక్తి ఏది గలదో అది చేసే పనిది, దానికి సమానము అని పేరు. అన్నింటికీ సమానంగా అందిస్తుంది, తీసుకొస్తుంది. సమ్ ఆనయతి. ఇప్పుడు కళ్ళ దగ్గరికి ఆ ప్రాణశక్తి రావాలా? వస్తుంది. ముక్కు దగ్గరికి రావాలి, బ్రెయిన్లోకి రావాలి, కాళ్ళల్లోకి రావాలి. మనం తిన్న ఆహారం యొక్క శక్తి అన్నిటికీ వస్తుంది. ఇప్పుడు భోజనం చేయకుండా నీరసంగా ఉన్నాడు అనుకోండి, అన్ని అవయవములు నీరసంగా ఉంటాయి. చక్కగా ద్వాదశి నాడు పొద్దుటే కడుపు నుండా భోజనం చేసేసాడు అనుకోండి, భోజనం అయిన 1/2 గంట ఎప్పటికీ అన్ని అవయవాల్లోకి పుష్టి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? భోజనం పొట్టలోకి వెళ్తుంటే అన్ని అవయవాలకి పుష్టి ఎలా వచ్చింది అంటే ఆ ప్రాణశక్తి ఈ పుష్టిని పొట్టలోంచి పికప్ చేసి అన్ని అవయవాలకి పంచిపెడుతుంది. ఆ పంచిపెట్టేటువంటి ప్రాణశక్తికి సమానము అని పేరు. తర్వాత వ్యానము. ఇప్పుడు మీరు గాలి పీల్చారనుకోండి, మళ్ళీ విడిచిపెట్టడానికి ముందు చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను కావాలంటే మీరు పొడిగించవచ్చు. మీరు దాన్ని న్యాచురల్గా ఉన్నా కూడా చిన్న గ్యాప్ ఉంటుంది, పీల్చుకుని స్మాల్ గ్యాప్ మళ్ళీ విడిచిపెడతారు, విడిచిపెట్టి మళ్ళీ స్మాల్ గ్యాప్ మళ్ళీ పీల్చుకుంటారు. ఆ గ్యాప్కి వ్యానము అని పేరు. తర్వాత ఈ వ్యానాన్ని మీరు అర్థం చేసుకోండి, మీరు పీల్చుకునేప్పుడు మాట్లాడరు, పీల్చడం అయిన తర్వాత దాని నుంచి ఆ పీల్చుకున్న గాలి నుంచి వచ్చిన శక్తితోటి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎనీవే, ఇప్పుడు బరువులు ఎత్తాలనుకోండి, ఎలా ఎత్తుతారో తెలుసునండి? బరువులు ముందు నిండా గాలి పీల్చుకుంటారు, వాళ్ళు బుగ్గలు కూడా పెరిగేట్లా గాలి పీల్చుకుంటారు, ఆక్సిజన్ నిండా పీల్చుకుంటాడు. పీల్చుకుని లోపల అట్టే పెట్టేస్తాడు దాన్ని, ఇంకా విడిచిపెట్టాడు, అప్పుడు బరువు ఎత్తుతాడు. మళ్ళీ దాన్ని కింద పారేసి ఆ పీల్చిందంతా విడిచిపెడతాడు. బరువు ఎత్తి అలాగే నిలబెడతారు కదా, దానికి టైం ఉంటుంది, 5 సెకండ్లు నిలబెడితే చాలు. ఎందుకంటే వీడు గాలి విడిచిపెట్టాలి కదా, 5 సెకండ్లు. వాళ్ళు ఏం చేస్తారంటే 5 సెకండ్లో అవగానే టంగుమని వెల కొడతారు, వెల కొడుతూనే వీడి కింద పారేసేయచ్చు దాన్ని, ఇంకా మొయ్యక్కర్లేదు. అది లిఫ్ట్లు చేసినట్టే మీరు చూసుంటారు ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్. కాబట్టి ఆ వెయిట్ లిఫ్ట్ చేసేప్పుడు గాలి పీల్చడు, విడిచిపెట్టడు, దాన్ని కుంభకం చేస్తాడు అంటే హోల్డ్ చేసి పెడతాడు. అలా హోల్డ్ చేసి పెట్టినప్పుడే మీరు బలమైన పని చేయగలుగుతారు.
ఆ విధంగా గాలిని హోల్డ్ చేసి బలమైన పనిని చేసే ప్రాణశక్తి యొక్క వ్యాపారానికి వ్యానము అని పేరు. ఓకే, ఇంకొకటి మిగిలింది, ఉదానము అని మిగిలింది. ఉదానము అంటే పైకి, పైకి వచ్చేది ఏదైనా ఉదానమే. ఇప్పుడు అనారోగ్యం చేసినప్పుడు వామిటింగ్ అయిపోతుంది, అది ఉదానము. వామిటింగ్ అంటే పైకి తీసుకురావాలి కదా. మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఒక అర డజన్ ఐటమ్స్ కడుపులో పారేస్తాం, ఐస్ క్రీమ్ కడుపు నిండా ముందు రైసు సాంబారు భోజనం చేసేస్తాడు, తర్వాత వ్యానిలిన్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్న ఐస్ క్రీమ్ తినేస్తాడు, ఆ తర్వాత కోక్ ఒకటి తాగేస్తాడు, ఈ లోపల కొబ్బరి నీళ్ళు అండి అని ఎవడో ఇస్తే అత్యాగేస్తాడు, ఈ లోపల మైసూర్ పాక్ అని ఎవడో ఇస్తే తినేస్తాడు. ఇవన్నీ లోపల కలగాపలగా అయిపోయి వీడికి మతిపోతుందన్నమాట. అవి పడవు అలాగా, దే ఆర్ నాట్ కంపాటిబుల్గా ఉండవు. అప్పుడు కడుపులో తిప్పేసి వామిటింగ్ అయిపోయేదాకా వాడికి చాలా కష్టపడతాడు. వామిటింగ్ అయిపోతే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. రండి ఈ కుర్చీలు అక్కుని కూర్చోండి. అయ్యో కింద కూర్చుంటారా? కూర్చోగలుగుతారా? కష్టం లేకుండా కూర్చోండి, హాయిగా కూర్చోండి. ఆ వామిట్ అయిపోతుంది. అలా వామిట్ అవ్వడానికి ప్రాణము అపానము వ్యానము సమానము పనికిరావు, దానికి ఉదానం కావాలి. తర్వాత మీరు ఆవలించినప్పుడు అది ఉదానము. ఆవలించడం కూడా పైకే వస్తుంది కదండి, లోపల ప్రారంభం అవుతుంది ఆవలింత, అది అలా పైకి వస్తుంది, అది కూడా ఉదానమే. తర్వాత తుమ్ముతారు చూడండి, అది ఉదానమే. ఏమండి ఇంకొకటి ఉంది ఉదానం, అదేమిటో చెప్పమంటారా? ప్రాణం పోయేది కూడా ఉదానమే. అంతే కదా, మరి ప్రాణం ఇంక రాదు, పోతుంది, పైకి పోతుంది, ఆ ప్రాణశక్తి పైకి పోతుంది, దేహం అలా కింద పడిపోతుంది, అది కూడా ఉదానమే. అబ్బో ఆ ఉదానము చేసే పని చాలా గొప్ప పని. తెలిసిందండి, ఉత్ అన, ఉత్ ఆ అన, రెండు రెండు ఉపసర్గలు పడేయాలి దానికి. ఇగో ఈ ఐదు ఐదు వ్యాపారములు కలిగిన ప్రాణము, 12, 5, 17, ఈ 17 కూడా ఒక గ్రూప్ చేయండి దాన్ని. వీటి ఇవన్నింటినీ కలిపి గ్రూప్ చేయాలి. ఎందుకని? ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. పంచభూతముల వలె దేహము స్థూలంగా ఉంటుంది, పాంచభౌతికమైన దేహము స్థూలము. ఈ 17 అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి సూక్ష్మములనన్నిటినీ కలిపి ఒక పుంజము చెయ్యాలి, పుంజము అంటారు, లేదా రాశి, ఒక రాశి చేయాలి. స్థూల పంచభూతములతో ఒక రాశి చేస్తే ఆ రాశికే దేహము అని పేరు. సూక్ష్మ పంచ సూక్ష్మ తత్వములు 17 అవి, వాటితోటి ఒక రాశి చేస్తే ఆ రాశికే సూక్ష్మ శరీరము అని పేరు వచ్చును. తెలిసిందండి. మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాం. ప్రాణ ప్రాణము తైహి సర్వైహి వాటన్నింటితో సహిత కూడి ఉన్నది. సహా ఆ ప్రాణము వృత్తిభేదాత్ చేసే పనులలోని భేదమును బట్టి పంచధ 5 రకములుగా ఉన్నవి. తే పునః ఆ 5 రకములైతే ప్రాణ ప్రాణము అపాన అపానము సమానశ్చ సమానము కూడా ఉదాన వ్యానము చ ఉదానము వ్యానము కూడా. అడిగి 10, 5 వచ్చేసాయి. ఓకే, సింపుల్ లెక్క లిస్టు. తైస్సర్వైస్సహిత ప్రాణో వృత్తిభేదాత్ సపంచధా. ప్రాణోపాన సమానశ్చోదాన వ్యాన ఉచతే పునః. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకైర్మనసాధియా శరీరం సప్తదశభిః సూక్ష్మం తల్లింగముచ్యతే. మళ్ళీ అనాలోసారి. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకైర్మనసాధియా శరీరం సప్తదశభిస్సూక్ష్మం తల్లింగముచ్యతే.
ఇదంతా కూడా ఆత్మవిచారం. ఆత్మ అంటే తాను, తాను అనబడే ఈ అనుభవంలో ఎన్ని అంశములు జోడించి ఉన్నాయో చూడండి. తన గురించి తెలుసుకోవాలి, తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరికే ఎవేవో కైలాసంలోనూ వైకుంఠంలోనూ స్వర్గంలోనూ లెక్కలు వేస్తుంటే, ఇప్పుడు స్వర్గంలో 12 మంది అప్సరసలు ఉన్నారు, ఎవళ్ళండి వాళ్ళు? ఘృతాచి, తిలోత్తమ, రంభ, ఊర్వశి, పుంజిక, స్థల, మేనక, 12 అప్సరస. ఇంకా 6 వచ్చే లిస్టు, ఇంకో 6 లిస్టు రాలేదు. ఈ లిస్టు చెప్పాను అనుకోండి, అమ్మో ఎంత మహాపండితుడో అనుకుంటారు కదా. అది కూడా పాండిత్యమే, దానికి ఉండే ప్రత్యేకత దానికి ఉన్నది. ఇప్పుడు నేను మాత్రం 6 చెప్పానంటే ఎక్కడో వల్లించి చెప్పినవే కదా, వల్లించకుండా ఎలా చెప్తాను? సో కాబట్టి ఇదో పాండిత్యం, స్వర్గంలో ఉండే అప్సరసల లెక్క. అది పరోక్ష జ్ఞానము అంటారు దాన్ని. అది కూడా ఒక జ్ఞానమే, పరోక్ష జ్ఞానం. లక్ష్మీదేవులు ఎనమండూరు, ఎవరో చెప్పండి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి అంటే ఇలాగ ఇంకా ఇంకో 2 యాడ్ చేయాల్సి ఉంటుంది, సౌభాగ్యలక్ష్మి అలాగ. సో మోక్షలక్ష్మి ఉందో లేదో, మోక్షలక్ష్మి ఉండి ఉండదు కాబట్టి అదొక లిస్టు. వరలక్ష్మి, అలాగే కాలభైరవులు ఎనమండుగురు, ఎవరో చెప్పండి, మళ్ళీ అదో లిస్టు నాకు తెలీదు. ఆదిత్యులు ద్వాదశ, ఈ లిస్టులన్నీ చెప్తారండి. దట్ ఈజ్ 1 కైండ్ ఆఫ్ స్టడీ. ఏకాదశ రుద్ర, ఆ లిస్ట్ ఉంది, భవో శర్వో మృడో రుద్రో అంటూ శ్లోకాల్లో లిస్ట్ ఉంది. కాబట్టి ఇలాగా ఇదంతా, దీని పేరు పరోక్ష జ్ఞానం. ఇదంతా పరోక్ష జ్ఞానం. ఇది కూడా జ్ఞానంలో చలామణి అవుతూ ఉంటుంది. దురదృష్టం ఏమంటే జ్ఞానం అంటే ఇదే అని చలామణి అవుతూ ఉంటుంది. అక్కడితో ఆగిపోకూడదు. మనం అనుభవపూర్వకమైన నేను అనే అనుభవాన్ని బాగా తరచి పరిశోధించి మనం దాన్ని తెలుసుకోవాలి. అదే మరి భగవాన్ రమణ మహర్షి యొక్క బోధ అంటే ఇదే. అంచేతనే వేదాంతానికి అధ్యాత్మ విద్య అని పేరు. ఇది దైవ విద్య కాదు, ఇది అధ్యాత్మ విద్య. సో చాలా గొప్పది. సో ఈ 17 లెక్క వచ్చింది. ఈ 17 ఒక రాశిగా మనం చెయ్యాలి, ఎందుకంటే అవన్నీ సూక్ష్మములు కనుక ఒక రాశి అవుతాయి ఇవి. ఇప్పుడు ఆ శ్లోకం దానికి సంబంధించింది. పదచ్ఛేదం చెప్తాం. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై మనసా ధియా శరీరం సప్తదశభిః సూక్ష్మం తత్ లింగం ఉచ్యతే. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకైః, జ్ఞానేంద్రియములు 5, అది బుద్ధి ఇంద్రియాని. బుద్ధి కర్మేంద్రియ అంటే బుద్ధీంద్రియ, కర్మేంద్రియ. బుద్ధీంద్రియ అంటే జ్ఞానేంద్రియములు 5. పంచకాన్ని కూడా ఉంది కదా, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5. ఈ 3 5లతో కూడిన మనసా, మనస్సుతో, ధియా బుద్ధితో కలిపి సప్తదశభి 17తో సూక్ష్మం శరీరం, సూక్ష్మ శరీరము అగును. 5 జ్ఞానేంద్రియములు, కన్ను ముక్కు చెవి ఎట్సెట్రా. 5 కర్మేంద్రియములు, చేతులు కాళ్ళు వాక్కు ఎట్సెట్రా. 5 ప్రాణములు, ప్రాణాపానం జ్ఞానోదాన సమాన. వీటికి మనస్సు బుద్ధి కలపండి, 17 అయింది. ఈ 17 ఒక చోటకి చేర్చుకుంటే, అంటే అవన్నీ ముద్ద అక్కడ పెట్టమని కాదు, ఈ 17 మీలో ఉన్నాయి, మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి ఇవన్నీ. ఈ 17 అత్యంత సూక్ష్మంగా మీ స్వరూపంలో భాగంగా, మీలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఈ 17 ఒక యూనిట్ చేసి ఆ యూనిట్కి ఒక శరీరము అని పేరు. శరీరము అంటే స్థూల శరీరం ఒక్కటే కాదుగా, ఆ స్థూల శరీరం లోపల ఈ సూక్ష్మ శరీరము గలదు. స్థూల శరీరంలో 5 ఉంటే సూక్ష్మ శరీరంలో 17 ఉన్నాయి. ఓకే, సూక్ష్మ శరీరము అని పేరు. తత్
ఆ సూక్ష్మ శరీరము లింగం, లింగ శరీరమని ఉచ్యతే చెప్పబడుచున్నది. ఇక్కడే మీకు శివలింగం యొక్క వ్యాఖ్యానం కూడా దీంట్లోంచి వస్తుంది. సూత సంహితలో ఉంది శివలింగం యొక్క వ్యాఖ్యానం. సో చాలామంది అడుగుతారు ఏమిటండి శివలింగం అని. సో దానికి చక్కటి వేదాంతపరమైన వ్యాఖ్యానం ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ 17 కూడిన సూక్ష్మ శరీరమునకు లింగము అని కూడా పేరు. అంటే లింగ శరీరము అని అంటారు, లింగ శరీరము అని పేరు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే లింగ్యతే అనేనా ఇది లింగం. ఈ లింగ శరీరాన్ని మీరు పట్టుకుంటే అది ఆత్మ దగ్గరికి తీసుకుపోతుంది. సూచ్య లింగ్యతే జ్ఞాయతే అనేనా, అది హేతు. అది ఇప్పుడు పొగని చూశారంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అది నిప్పు దగ్గరికి తీసుకెళ్తుంది. నిప్పు దగ్గరికి తీసుకెళ్తుంది అంటే దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుందని కాదండి. మీ బుద్ధి యందు పొగను చూడగానే అరే నిప్పు అనే జ్ఞానం కలుగుతుంది. పల్లెటూళ్ళలో పాతకాలం పల్లెటూళ్ళలో ఈయన కాఫీ తాగాలి, కాఫీయో టీయో తాగాలంటే ముందు ఇంటి కప్పులపైకి అలా చూస్తారు. ఏ ఇంటి కప్పు పొద్దున్న 6 ఏ ఇంటి కప్పు పైనుంచి పొగ వస్తుందో, పొగ పొయ్యి వెలిగిస్తే కప్పు పైనుంచి పొగ వస్తుంది, ఏ ఇంటి పైనుంచి పొగ వస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం. ఏమో బాగున్నారా కులసారా అని కుశల ప్రశ్న వేస్తే పొద్దున్నే వచ్చారు ఏమైనా ఛాయ్ తాగుతారా అంటే ఏం పర్వాలేదు మీ ఇంట్లో ఛాయ్ ఎలాగా చాలా బాగుంటుంది ఇవ్వండి అని చక్కగా ఒక కప్పు ఛాయ్ తాగేసి బయటపడవచ్చు. ఇప్పుడు పొగని బట్టి ఏమిటి గుర్తొచ్చింది అక్కడ? ఛాయ్. పొగ లింగము. దేనికి లింగము? కాఫీకో ఛాయ్కో లింగము. అంటే గ్రామాల్లో కాఫీలు అంత సోఫిస్టికేటెడ్ ఉండదు, ఛాయ్తో ఛాయ్ తాగుతూ ఉంటారు కాబట్టి దానికి లింగము. అరే పొగ వచ్చేస్తుందంటే ఇంకా ఛాయ్ పెట్టేసుకుని తాగేస్తున్నారు వాళ్ళు, మనం కూడా జాయిన్ అయిపోవచ్చు అని. సో అది దాన్ని లింగము అంటారు. అంటే ఒకదానిని చూస్తే మరొకటి గుర్తుకు రావాలి, వెంటనే మీకు తెలిసిపోవాలి, ఆ ఒకదానికి లింగము అని పేరు. ఇప్పుడు మీరు గాలి విడిచిపెడుతున్నారనుకోండి, ఈ గాలి విడిచిపెట్టడము నందు ఉండే ప్రాణశక్తిని పట్టుకుంటే అది ఏ పరమాత్మ. గాలి పీల్చే ప్రాణశక్తిని పట్టుకుంటే అది పరమాత్మ. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే అని కఠోపనిషత్తులో అలా చెప్తారు. కాబట్టి హృదయంలో పరమాత్మ కూర్చుని లోపల ఉన్న గాలిని బయటికి తోసేసి మళ్ళీ బయట ఉన్నటువంటి ఫ్రెష్ గాలిని మళ్ళీ లోపలికి లాక్కుంటున్నాడు. దీన్ని బట్టి మీరు ప్రాణాన్ని అపానాన్ని పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది? అది పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళింది. చూసారా ప్రాణాపానముల యొక్క మహిమ. తర్వాత కేనోపనిషత్తు దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడు, శిష్యుడు అడుగుతాడు, ఏమండి ఈ మనస్సు సంకల్పము చేయగలుగుతోంది కదా, మనస్సుకి ఆ సంకల్పం చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు వాడు. ఎలా ఉందో చూడండి ఆ ప్రశ్న. అంటే వాడు అధ్యాత్మమును బాగా పరిశీలించుకుని తన మనస్సుని మననము చేసే శక్తి ఇచ్చి ప్రేరేపిస్తున్నటువంటిది ఏది? రమణ మహర్షి అలాగే అనేవారు, నువ్వు థాట్ ఎక్కడి నుంచి పుడుతుందో, నీ సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుందో వెతికి పట్టుకో అనేవారు. సంకల్పాలన్నీ అహం అనే సంకల్పం నుంచి పుడతాయి. ఆ అహం అనే సంకల్పం ఎక్కడ పుడుతుందో నువ్వు వెతికి పట్టుకో. చిన్వత మధ్యతావా, నువ్వు దాన్ని వెతికి పట్టుకో. వెతుకు, హనుమంతుడు సీతాదేవిని వెతికినట్టుగా ఈ అహం అనే సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుందో వెతుకు. వెతికితే అది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది. కాబట్టి మనస్సు యొక్క వ్యాపారము పరమాత్మకు లింగము, ప్రాణవ్యాపారము పరమాత్మకు లింగము. కాబట్టి ఈ 17 కూడా కలిపి ఆ సూక్ష్మ శరీరం మీద మీరు ధ్యానం చేసినట్లయితే అది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది. కనుక ఈ 17 కూడిన సూక్ష్మ శరీరమునకు లింగ శరీరము అని పేరు. ఇప్పుడు శివలింగమును చూసిన లింగమును చూసిన వెంటనే ఆ సర్వ జగత్తునకు అధీశ్వరుడైన పరమాత్మ మీకు గుర్తుకొస్తాడు, కనుక దానికి లింగము అని పేరు వచ్చింది. అర్థమైందండి? ఎటు వచ్చే అది బాహ్యమునందున్న లింగము, ఈ లింగ శరీరము
ఆంతరమునందుండే లింగము. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే ఈ సర్వ జగత్తును శాసించేటువంటి ఆ పరమాత్మ మీకు బుద్ధికి వస్తాడు, కాబట్టి అది లింగము అనబడింది. అలాగే మీలో మీరు ఆ మనస్సు యొక్క వ్యాపారాన్ని పరిశీలించినా లేకపోతే శ్వాస నిశ్వాసాలను పరిశీలించినా కూడా మీకు ఆ పరమాత్మ గుర్తుకొస్తాడు. కబీర్దాస్ అలా అన్నాడు, ఇప్పటికే నువ్వు 4-5 సార్లు చెప్పాను నేను ఆ దోహా, సో మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరో పాస్మే, తేరో ఆర్ తేరే, తేరే పాస్మే, నన్ను ఎక్కడ వెతుకుతావయ్యా నువ్వు, నేను నీ పక్కన నీ దగ్గరే ఉన్నాను. ఎక్కడున్నాను? మైతో విశ్వాస్మే అని ఆఖరిని చెప్తాడు. నా కాశీమే నా కైలాసమే అని అన్నీ అన్నింటినీ నిగేట్ చేసి చేసి నేతి 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 కబీర్ అన్నిటినీ నెగేట్ చేసి చేసి ఇప్పుడు నేను ఇక్కడ లేను అక్కడ లేను అక్కడ లేను ఇక్కడ లేనని చెప్పి చెప్పి ఫైనల్గా మైతో విశ్వాస్మే, విశ్వాస్ అంటే ఇగో ఇది వివిధ శ్వాసలయందు నేను ఉన్నాను, అంటే నీ ఉచ్ఛ్వాస ఆ శ్వాస ప్రక్రియలో నేనే ఉండి ఈ శ్వాసను నడిపిస్తూ ఉన్నాను. ఎంత బాగుందో చూడండి. అది అంచేతనే మనం ఎంతకాలం బతకాలి అని అది ఆపూచి మనం పెట్టుకోవడం అనవసరం. ఆ నడిపించేవాడు నడిపిస్తున్నాడు, వాడు శ్వాసను నడిపించినంతకాలం దెబ్బతుకుతుంది దేహం, వాడు శ్వాసను జాలి అయ్యి వాటికైనా ఆపేస్తే ఆగిపోతుంది. దీనికోసం దాని గురించి మనం దానికోసం కోరికలు పెట్టుకోవడం అనవసరం కదా. మహాత్ములు అలా ఉంటారు, అలా కోరికలు ఏం పెట్టుకోరు. నేను మనవణ్ణి చూడాలి, ముని మనవణ్ణి చూడాలి. ఏమిటి చేస్తారు ముని మనవణ్ణి చూసి? ఏదో భ్రమలు అలా ఉంటాయి. సంసారం అంటే మరి అలాగే ఉంటుంది. ముందు కొడుకును చూడాలి. సరే కొడుకును చూశారా? కొడుకు నెత్తి మీద రాయి ఏమైనా పెట్టాడా? ఏమీ లేదుగా. కాదు, మనవాడిని మనవాడు ఏదైనా ఉద్ధరిస్తాడని మనవాడిని చూస్తారు. మనవాడు ఏ ఉద్ధరిస్తాడు? మనవాడు ఉద్ధరించే టైంకి వీడు వెళ్ళిపోతాడు ఇక్కడికి. పోలండి, వీడి ఆయుర్దాయం బాగుండి మనవడు తొందరగా పెళ్లి చేసుకుని ముని మనవడు వచ్చాడు అనుకోండి, అదిగో నాకు ముని మనవడు వచ్చాడు అని వీడు సంతోషపడ్డమే తప్ప ఇదంతా సంసారం. దాంట్లో ఏమీ సారం లేదు, చాలా అసారమైనది ఈ సంసారం. కనుక సో సారం ఏమిటంటే మీ హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు నిత్యము వెలుగుతూనే ఉన్నాడు. ఏదయ్యా మాకెక్కడా కనపడటం లేదు ఏమిటంటే, నువ్వు లింగాన్ని పట్టుకుంటే కనపడతాడు. ఏది లింగము? శ్వాసయే లింగము. లేదా నీ సంకల్పము అహం అనే సంకల్పమును లింగముగా చేసుకుని దానిని సూచన ఇచ్చి, అది లింగము అంటే ఇలాగా దిస్ ఇస్ ది డైరెక్షన్, ఇట్ ఈస్ డైరెక్టింగ్ యూ, ఆ డైరెక్షన్ చెప్తోంది. ఆ విధంగా వేరు పరమాత్మని చేరుకొనుడు అనే అభిప్రాయం. అంచేతనే దానికి లింగ శరీరము అని పేరు. ఈ వివరణలన్నీ నేను ఏదో పుస్తకంలో చాలా ఓపిక్గా కూర్చుని రాశాను. ఏం పుస్తకం అంటే బహుశా పంచీకరణం అనే పుస్తకంలో అయి ఉంటుంది. ఈ కథ అంతా అక్కడ పెట్టి చాలా ఓపిక్గా అప్పట్లో రాసే, ఇప్పుడు రాయమంటే రాయలేను. మళ్ళీ ఇంకోసారి అందాము. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై, జ్ఞానేంద్రియముల యొక్క కర్మేంద్రియముల యొక్క ప్రాణముల యొక్క ఐదేసి ఐదేసితో మనస మనస్సుతో ధియా బుద్ధితో సప్తదశిభి ఈ 17 సూక్ష్మం శరీరం, సూక్ష్మ శరీరము అగును. తత్ ఆ సూక్ష్మ శరీరము లింగం, లింగశరీరమని లేకపోతే లింగమని ఉచ్యతే చెప్పబడుచున్నది. బుద్ధికర్మేంద్రియ ప్రాణ పంచకైర్మనసాధియా శరీరం సప్తదశభిః సూక్ష్మం తల్లింగముచ్యతే. క్షేత్రజ్ఞ పరిభాషలో చెప్పాలంటే స్థూల శరీరము 5, సూక్ష్మ శరీరం 17, ఇవన్నీ క్షేత్రమే, అంతా క్షేత్రమే. క్షేత్రజ్ఞుడు తర్వాత వస్తాడు, ఆయన తీసుకెళ్తాడు. అయితే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరమునందు నేను నాది అనే అభిమానము గలవాడు ఎవడు? దాన్ని చెప్తున్నారు. ప్రాజ్ఞస్తత్రాభిమానేనా తైజసత్వం ప్రపద్యతే,
హిరణ్యగర్భతామీశః తయోర్వ్యష్టి సమష్టిత. ఇప్పుడు కొంచెం నామిన్క్లేచర్ వస్తుంది, అంటే పేర్లు వస్తాయి. మీరు ఆ పేర్లు కొంచెం ఓపిగ్గా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒకసారి లేచి ఆ పేర్లన్నీ మీకు రాసి పెడతాను. నేను రాయమంటారా బోర్డు మీద? నిద్రపోతున్న మీకు పేరేమి? ప్రాజ్ఞ. ఇది లాస్ట్ క్లాస్లో అయింది కదా. ఇప్పుడు నిద్రపోతున్న మీరు ప్రాజ్ఞుడైతే నిద్రపోతున్న దేవుడికి కూడా ఒక పేరు ఉండాలి కదా. మీరు కడుపు మీరు కడుపు మూసుకుని నిద్రపోతే అది మీకు ప్రళయం, అది ఒక రకంగా నిత్య ప్రళయం. ఈ జగత్తంతా పరమాత్మలో కలిసిపోతే ఆయన నిద్రపోతాడు. అదే ఆయన కూడా నిద్రపోతాడని కడుపుని ఏకాదశి, నిద్ర నుంచే ఏకాదశి ఇలాంటి మాటలు ఉన్నారు కదా. మీరు శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఆయన నిద్రపోతూ ఉంటాడు. ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకి ఒక పేరు ఉంది. ఎందుకంటే మరి మీకు పేరు ఉంటే ఆయనకే ఉండాలి కదా. ఆ పేరు ఈశ. ఈశ అండ్ ఈశ్వర అంటాడు కొంచెం తేడా అంటే కూడా మనం అన్నీ ఒకటే ఆ మాటకు వస్తే కొంచెం తేడా. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజ్ఞ అనేది అవస్థ ఏమిటిది? సుషుప్తి. సుషుప్తి కదా, భాష బాగా రావాలి. ఈశ అన్నది అవస్థ ఏమిటి? ప్రళయము కదా. ఈశ్వరుణ్ణి ప్రళయము అంటారు. ప్రళయంలో ఆయన ఈశ్వర రూపంగా ఉంటాడు. ఈశ మనం నిద్ర. ఇప్పుడు మీరు నిద్రలేస్తారు. మీరు నిద్రలేస్తే ఆ నిద్ర లేచిన వాడు నిద్రలోంచి బయటకు వస్తాడు కదా. ఈ ప్రాజ్ఞంలోంచి వస్తాడు నిద్ర లేచిన వాడు. వీడికి తైజస అని పేరు. తైజస అయితే నిద్ర లేవడం అంటే సగమే లేస్తారు అంటే కలగంట, కలగంట సగమే లేస్తారు, పూర్తిగా తర్వాత లేస్తారు. ముందు సగం నిద్ర లేస్తారు, కలగంటలో ఉంటే సగం నిద్ర లేవడమే. కాబట్టి దీనికి దైత్య సహాక అవస్థ ఎంత అవుతుంది? స్వప్నావస్థ. నేను తల ముందు గంగవశ స్వప్నాలు లేదు, స్వప్న అనే అవస్థ. మరి స్వప్నావస్థ మనకుంటే దేవుడు కూడా ఉండాలి. స్వప్నావస్థ ఉండాలి కదా. ఆయనకి ఆ స్వప్నావస్థకి, ఆయన స్వప్నావస్థకి హిరణ్యగర్భ అని పేరు. మీరు స్వప్నావస్థలో ఏం చేస్తారు? ఒక జగత్తును సృష్టిస్తారు. నేనే సృష్టిస్తాను కదా. స్వప్నావస్థలో మీరు జగత్తును సృష్టిస్తారు. సృష్టించి ఆ సృష్టిని అంతటి కూడా అలా నిలబెడతారు, సృష్టిని కాపాడతారు. మీరే సృష్టించి కాపాడతారు కదా. అలాగే ఆ హిరణ్య గర్భుడు కూడా జగత్తును సృష్టించి ఆయన కాపాడతాడు. కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు, ఆయన యొక్క స్వప్నమే ఈ జగత్. ఓకే, అలా ఉంచండి. బ్రాకెట్లో ఏమి రాయకండి.
తర్వాత ఇంకొంచెం తెలివి పూర్తిగా వచ్చిందనుకోండి, వీడికి విశ్వ అని పేరు వస్తుంది. అంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం అన్నమాట. ఇది జాగ్రత్త అవస్థ. ఈ హిరణ్యగర్భుడికి కరస్పాండింగ్గా, విశ్వుడికి కరస్పాండింగ్గా విరాట్ అని అది భాష. ఓకే, అక్కడ బ్రహ్మాండంలో ఉన్నదే ఇక్కడ పిండాండంలోనూ రివర్స్ కూడా. కానీ భాష కొద్దిగా మారుతుంది, పేర్లు కొంచెం తేడాగా ఉంటాయి. అంటే నేను తప్పు రాయలేదు కదా పేర్లు. సెకండ్ స్టేజ్ చెప్తున్నారు ఆయన. జీవుడి యొక్క, వ్యష్టి యొక్క సెకండ్ స్టేజీ, సమష్టి యొక్క సెకండ్ స్టేజీ కలిపి ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్లోకం అందాము. ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే హిరణ్యగర్భతామీశస్తయోర్వ్యష్టి సమష్టిత. తత్ర దాని పదచ్ఛేదం చెప్దాం. ప్రాజ్ఞ తత్ర అభిమానేన తైజసత్వం ప్రపద్యతే హిరణ్యగర్భతాం ఈశః తయోః వ్యష్టి సమష్టిత. ఓకే, తత్ర దాని యందు, దాని యందంటే దేని యందు చెప్పండి, దేని ఎందు? మరి పై శ్లోకానికి రిఫరెన్స్ ఉంటుంది కదండి, ఆ సూక్ష్మ శరీరమునందు అన్నమాట. ఓకే, తత్ర ఆ సూక్ష్మ శరీరమునందు అభిమానేన, అభిమానముచే. అభిమానం అంటే ఏమిటి? నేను చెప్పాను కదా అభిమానం అంటే ఏమిటో, చెప్పాను కదా ఏమిటి? ఐడెంటిఫికేషన్ అంటే ఎలాగా, నేను నాది అనే తాదాత్మ్యము, దాన్ని అభిమానము అంటారు. తెలుగులో అభిమానం అంటే ఇంకేదో అర్థం ఉంటుంది. అంటే ఎవరో ఏదో మాట అంటే కష్టపెట్టుకోవడం, దాన్ని అభిమానం అనో ఏదో అంటారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అభిమానము అంటే ఏమిటనమాట, ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఇంటి యందు అభిమానము గలదు అంటే అర్థం ఏమిటి, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అని అలాగ పట్టుకుని వేలాడుతున్నాడు అని అర్థం. దాని పేరు అభిమానం. దేహమునందు అభిమానము గలదు అంటే ఇది నేను, ఇది నాది అని ఆ దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు అని అర్థం. అలా పట్టుకుని వేలాడడం అభిమానం. అంటే నేను నాది అనే భావనకు అభిమానము అని పేరు. తెలిసిందండి. కాబట్టి మళ్ళీ అందాం, తత్ర ఆ సూక్ష్మ శరీరమునందు అభిమానేన, అభిమానముచే అనగా నేను నాది అనే తాదాత్మ్యముచే ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు తైజసత్వం, తైజసుడు అనే స్థితిని ప్రపద్యతే పొందుచున్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నారనుకోండి, నిద్రపోతుంటే మీరు ప్రాజ్ఞులై ఉంటారు, ప్రాజ్ఞులై ఉంటారు. ఆ ప్రాజ్ఞావస్థలో మీకు ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, ఇది నా కన్ను, నా ముక్కు, నా చెవి, ఇలాంటి అభిమానాలు ఉంటాయా? ఉండవు. ఆ నిద్రపోతున్నవాడు సడన్గా నిద్రలేస్తాడు, కొద్దిగా నిద్రలేస్తాడు, నిద్రలేచి ఈ సూక్ష్మ శరీరం అంతా అభిమానం పెట్టుకుంటాడు. అంటే నా మనస్సు, నా బుద్ధి, నా చూపు, నా వినికిడి, నా ప్రాణము, నా ఉచ్ఛ్వాస, నా శ్వాస అని ఈ విధంగా సూక్ష్మ శరీరము ఎడల నేను నాది అనే అభిమానం పెట్టుకుంటాడు. మీరు స్వప్నావస్థలో మీకు మొత్తం ఆ స్వప్నావస్థ అంతా కూడా మనస్సు యొక్క విలాస. మనస్సే ఆ స్వప్నము రూపముగా ప్రకటమవుతుంది స్వప్నావస్థ. ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందా? ఒక ఆవకాయల సీజన్లో ఒక పెద్ద ఆయన రూపాయి నూనె జాడీలో నూనె కొనుక్కుని ఆ జాడీని ఒకటి నెత్తి మీద పెట్టుకుని
వాడికి రూపాయి కూలి ఇస్తూ ఆ నూనెని ఇంటికి తీసుకెళ్తుంటే వాడు మనస్సులో ఊహ చేసుకున్నాడు. పొగటి కళలు అంటారు. ఆ పొగటి కళల్లో అతను ఈ రూపాయితోటి, ఇప్పుడు ఇంకా రాలేదు రూపాయి, ఇంటికి వెళ్ళాక వస్తుంది, ఆ రాబోయే రూపాయితోటి కోడి పెట్ట గుడ్లు కొని నాలుగు, వాటిని చక్కగా పొదిగి నాలుగు కోడి పెట్టలను తయారు చేసి వాటిని మళ్ళీ నాలుగు 16 గుడ్లు అలా పెరిగి 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 కొన్ని లక్షల రూపాయలు సంపాదించి పెద్ద భవంతిని కట్టి పెళ్లి చేసుకుని ఒక అందమైన అమ్మాయిని, ఇద్దరు పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని చదువుకోకపోతే కోప్పడితో ఆ నూనెంతా కింద పారేస్తాడు. ఈ కథ విన్నారు కదా. ఇప్పుడు ఆ కథలో అతను ఒక ప్రపంచాన్ని సృష్టించాడా? ఆ ప్రపంచమునందు అతనికి నేను నాది అనే అభిమానం ఉందా లేదా? అంతే. అదే తైజస అంటే. ఎటొచ్చి అది పొగటి కళ. మనం పొగటి కళ గురించి మాట్లాడలేదు, రాత్రి కళ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, పొగటి కళలో కూడా తైజస్సుడేవాడు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రస్తుతానికి కొంచెం సిస్టమేటిక్గా చదవాలి కాబట్టి రాత్రి కళలో వీడు తైజస్సుడుగా ఉంటాడు. ఏమండి, ఎవడయ్యాడు తైజస్సుడు? ప్రాజ్ఞుడే తైజస్సుడైనాడు. అందుకని మళ్ళీ ఎవడో ఇంకొకడెవడో కొత్తగా వచ్చాడు అనుకోకూడదు. నిద్రపోయింది ఎవరు? నేను. కల ఎవరు? నేను. కలగన్నది ఎవరు? నేను. పూర్తిగా తెలివి వచ్చినది ఎవరు? నేను. నిద్రపోతున్నప్పుడు ఆ నేనుకి ప్రాజ్ఞ అని పేరు, కలగంటున్నప్పుడు ఆ నేనుకి తైజస అని పేరు. ఓకే, ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి మీకు అక్కడ కూడా ఉన్నది. ఆ మాట అందాము. ఈశ, ఈశుడు అంటే ప్రళయాభిమాని, హిరణ్యగర్భతాం, హిరణ్యగర్భస్థితిని ప్రపద్యతే పొందుచున్నాడు. ఈ ప్రపద్యత అనే మాట వెర్బది రెండు చోట్ల పెట్టుకోవాలి. సరిగ్గా ఎలా అయితే జీవుడి సందర్భంలో ప్రాజ్ఞుడు తైజస్సుడైనాడో, సరిగ్గా అదేవిధంగా పరమేశ్వర సందర్భంలో, సమష్టి సందర్భంలో ఈశుడు హిరణ్యగర్భుడైనాడు. తయోహో ఆ తైజస హిరణ్యగర్భులిద్దరికీ వ్యష్టి సమష్టిత, వ్యష్టి సమష్టి అనే స్థితి ఉండును. ఈ తైజస్సుడు వ్యష్టి, ఆ హిరణ్య గర్భుడు సమష్టి. తెలిసిందండి. కొంచెం లాంగ్వేజ్ అంటే అర్థం ఇక్కడ గమనించదగ్గది ఏమిటంటే, మీ వ్యష్టిలో ఆ సమష్టి ఇమిడి ఉన్నది. దీన్నే ఏమన్నారంటే హిందీలో బిందువుమే సింధు సమాహయ అన్నారు. బిందువునందు సింధువు నిండి ఉన్నది. ఇప్పుడు మీకు సముద్ర గంగాజలం అని ఒక సీసాలో తెచ్చుకొస్తారు, ఓ బిందువు ఎదరవాడి చేతిలో వేస్తారు, వాడు ఆ బిందువుని ఆచమనం చేసి గంగా జలం తాగిన తృప్తి పొందుతున్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఆ బిందువునందు గంగా నది అంతా ఉన్నదా లేదా? ఇప్పుడు గంగా నదే కాదు, సముద్రమే. బిందువునందు సింధువు గలదు. సింధువు అంటే సముద్రం. సముద్రం నుంచి కొద్దిగా నీళ్లు తీసుకొస్తా, ఆ బిందువునందు ఏముంటుంది? సింధువు ఉంటుంది. అలాగే మీ ప్రాజ్ఞుని యందు ఈశుడు ఉన్నాడు. అంచేతే మీరు నిద్రలో ఎవరిలో కలిసిపోతారు? మీరు ఈశ్వరులో కలిసిపోతారు. మీ తైజస స్థితిలో హిరణ్యగర్భుడు ఉన్నాడు. అంటే అర్థం, మీ మనస్సు హిరణ్యగర్భుని యొక్క మనస్సు కంటే భిన్నంగా లేనే లేదు. చూసారా, మీకు పరమాత్మతో కనెక్షన్ ఎలా ఉందో గమనించారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఈశ్వరుడితోటి కనెక్షన్ ఉందా, జగత్తుతో కనెక్షన్ ఉందా? ఈశ్వరుడితోటే కనెక్షన్ ఉంది, జగత్తుతో కనెక్షన్ లేనే లేదు. కానీ అజ్ఞానం చేత జగత్తుతో లేని సంబంధం ఉన్నట్లు, ఈశ్వరునితో ఉన్న నిత్య సంబంధం లేదన్నట్లు వీడికి అనిపిస్తుంది. అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది. కాబట్టి వయం ఔపనిషదాహ, ముందే చెప్పాను మీకు. సో కాబట్టి ఔపనిషదుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, తన స్వరూపంలో చూసుకుంటాడు, తన స్వరూపంలో ఈశ్వరుని యొక్క అంశాలన్నీ కనపడుతూ ఉంటాయి, తన స్వరూపంలోనే కనపడతాయి, అన్నీ తన స్వరూపంలోనే కనపడతాయి. అది దాంట్లో ఉండే మహిమ. ఇదే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి అర్థం చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం. తత్ర
ఆ సూక్ష్మ శరీరమునందు అభిమానేన అభిమానముచే ప్రాజ్ఞః ప్రాజ్ఞుడు తైజసత్వం తైజసుడనే స్థితిని ప్రపద్యతే పొందుచున్నాడు. ఈశః ఈశుడు తత్ర ఆ మనస్సు ఓకే సమష్టి మనస్సునందలి అభిమానముచే తత్ర అభిమానేన ఆ సమష్టి మనస్సునందలి అభిమానముచే హిరణ్యగర్భతాం హిరణ్యగర్భుడనే స్థితిని ప్రపద్యతే పొందుచున్నాడు. తయో ఆ తైజస హిరణ్య గర్భులిద్దరికీ వ్యష్టి సమష్టిత వ్యష్టి సమష్టి అనే స్థితులు గలవు. ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే హిరణ్యగర్భతామీశస్తయోర్వ్యష్టి సమష్టిత. తద్భోగాయ పునర్భోగ్య భోగాయతన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం. అదిగో పంచీకరోతి అనే మొదలైంది, పంచీకరణము అనే ప్రక్రియ మొదలైంది. ఈ పంచీకరణము వేదాంతులకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఎలా అయితే అభిషేకం చేసి వాళ్ళకి పంచామృతాభిషేకం ఎంత ముఖ్యమో, వేదాంతులకి పంచీకరణము అంత ముఖ్యం. ఐదు. సో ఈ పంచీకరణం మీద మన పుస్తకం ఒకటి ఉంది, మీకు ఓపుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఉంది, చాలా ఓపిగ్గా దాన్ని సాధించాల్సి ఉంటుంది. అది కనుక మీరు ఓపిగ్గా చదివితే దానికి సంబంధించిన వివరాలు చాలా తెలుస్తాయి. శంకరాచార్యులు పంచీకరణం అని ఒక ప్రకరణ గ్రంథాన్నే వ్రాసినారు. అదో ప్రకరణం గద్యలో ఉంటుంది. దాని మీద సురేశ్వరాచార్యులు వార్తికాన్ని వ్రాసినారు. అది శ్లోక రూపంగా ఉంటుంది, 50 శ్లోకాలు. నేను సైలోస్బర్గ్లో పాఠం చెప్పాను పంచీకరణం, ఇక్కడ చెప్పలేదు. ఒక 3 నెలలు పట్టింది నాకు పంచీకరణం అంతా పాఠం. దాని బేసిస్ మీదే పుస్తకం కూడా తయారు చేయడం అయిందనమాట. కాబట్టి మీ గురికే పంచీకరణం అనే మాట వచ్చింది కనుక దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాను. సో శ్లోకాన్ని ఇంకోసారి అందాము. తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం. తద్భోగాయ పునః భోగ్య భోగాయ తన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం. భోగ్య భోగాయతన జన్మనే భోగ్యము యొక్క భోగమునకు ఆశ్రయమైన శరీరము యొక్క పుట్టుక కొరకు తద్భోగాయ ఆ జీవుల భోగము కొరకు భగవాన్ పరమేశ్వరుడు వియదాదికం ఆకాశము మొదలగు వాటిని ప్రత్యేకం ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానిని పంచీకరోతి పంచీకరణము చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. జీవుడు తయారయ్యాడు. ఎలా తయారయ్యాడు? స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరము అంటే పృథివ్యుప్తేజో వాయువ్యాకాశముల యొక్క సమావేశం, ఇది స్థూల శరీరం. మీరు చూసుకోండి, ఒకసారి నేను చెప్తాను. మీ శరీరాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి, కళ్ళు తెరిచి కూడా పరిశీలించుకోవచ్చు. కాళ్ళ దగ్గర నుంచి
లాయిన్స్ వరకు అది పృథివీ. తెలుస్తోందండి, అది పృథివీ. ఏమండి, పొత్తి కడుపు అది ఆపహ, జలములు నీరు అని అర్థం. పొత్తి కడుపు అంటే నీరు, ఆపహ. ఆ పైన ఉన్నది బాగా తేలిగ్గా తెలుస్తూ ఉంటుంది. ఏమిటి పొట్ట? ఏమిటది? అగ్ని. తెలుస్తుందా లేదా? దాంట్లో కష్టమేం లేదు తెలియడానికి. ఇంకా డిన్నర్ టైం అయిందంటే మరీ బాగా తెలుస్తుంది. అగ్ని. ఆ పైన చెస్ట్ ఉన్నది, ఊపిరితిత్తులు అదంతా, అది వాయు. చూడండి ఎంత స్పష్టంగా తెలిసిపోతుందో. ఆ పైన కంఠం పైన ఆకాశ, ఎందుకంటే కంఠం అంటే ఆకాశమే, ముక్కంటే ఆకాశం, చెవులంటే ఆకాశం, నోరంటే కూడా ఆకాశమే, నోరంటే ఆకాశమే. సో ఈ రకంగా మెయిన్ ఆకాశం ఒక్కటే ఉందని కాదు, ఆకాశంతో పాటుగా మిగతావి కూడా ఉన్నాయి. మిగతావి ఏమున్నాయి? పృథివీ ఉన్నది, జలములు ఉన్నవి, వేడి అంటే అగ్ని ఉన్నది, వాయువు ఉన్నది, అన్నీ ఉన్నాయిగా. ముక్కులో వాయువు ఉందిగా, ఐదు ఉన్నాయి, కానీ మెయిన్గా ఏమున్నది? ఆకాశం. చెస్ట్లో ఐదు ఉన్నాయి, మెయిన్గా వాయువు. ఉదరమునందు ఐదు ఉన్నా మెయిన్గా అగ్ని. పొత్తి కడుపునందు ఐదు ఉన్నా మెయిన్గా జలములు. క్రింది భాగమునందు ఐదు ఉన్నా మెయిన్గా పృథివీ. చూసారా, ఈ పంచభూతములు వచ్చేసే స్థూల శరీరం ఇది. సూక్ష్మ శరీరం చూసుకోండి, కన్ను ముక్కు చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియములు, కాళ్ళు చేతులు నోరు మొదలైన ఐదు కర్మేంద్రియములు, మనస్సు బుద్ధి, ప్రాణాపానం వ్యానోదాన సమానములు. ఈ ఐదు మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మీకున్న వాటి గురించే ఈ కథ అంతా. ఇప్పుడు పురాణానికి వెళ్ళారనుకోండి, అక్కడ కథ ఏముంటుంది? అక్కడ కథ ఇంకో రకంగా ఉంటుంది, అదో దూరంలో పోతూ ఉంటుంది. ఏదో ఒక రాజ్యంలో ఎంతసేపు కథలన్నీ అనగనగా ఒక రాజు ఉండెను అని అలా ప్రారంభమవుతాయి. పురాణ కథలు కూడా అలాగే ఉంటాయి. మగధ రాజ్యంలో జరాసంధుడు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఏదో ఏది తోచకపోతే ఇలాంటిది, లేకపోతే ఫలానా పీఠికాపురమునందు వ్యాఘ్రశర్మ అనే సజ్జనుడు ఉండెను, అనే భక్తుడు ఉండెను. ఈ వ్యాఘ్రశర్మకు కుటుంబము పెద్దది, ఆదాయం తక్కువ, ఏవో కష్టంలో ఇలా ప్రారంభమవుతుంది కథ కదా. ఆ కథ గురించి దాంట్లో మీకు తెలుసుకోవడానికి ఏముంటుందండి? ఉడికే అలా పోతూ ఉంటుంది. ఏదో జరిగిన వృత్తాంతాన్ని ఎవరో చెప్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. దాంట్లో ఏమైనా సందేశమో అది ఉంటే తెలుసుకోవాలి తప్ప, అది అంత పరోక్షంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా పరోక్షం కాదు, ప్రత్యక్షం అనుభవపూర్వకంగా ఉంటుంది. ఎనివే, ఈ మాట చెప్పాను, మళ్ళీ చేతస్థంగా రెండవసారి చెప్పారు. అంటే ఇది పురాణ కాలక్షేపం కాదండి బాబు, మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏదో సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం కదా, పోనీలే మరి ఊరికే ఉత్తి కబుర్లు చెప్పుకునే బదులు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో నాలుగు మంచి మాటలు వినొచ్చని మీరు పరిగెత్తుకు వచ్చిస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకోసం ఇలా చెప్తున్నా. ఇది పురాణ కాలక్షేపం కాదు. సో ఎనీవే, సో ఇప్పుడు ఈ ఐదు భూతములు ఇక్కడ ఉన్నవి. బయట సృష్టిలో ఏమున్నాయి? ఐదు భూతములే ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఈ 17 ఉన్నవి ఇక్కడ. అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెడీగా ఉన్నాయి. ఈ శరీరములతోటి తాదాత్మ్యాన్ని చెంది అంటే మమేకమై జీవుడు భోగములను అనుభవించవలెను. భోగములంటే సుఖము దుఃఖము రెండు కూడా, సుఖభోగము దుఃఖభోగము. మళ్ళీ ఎక్కడ అనుభవిస్తాడు? అనుభవించాలి అంటే జగత్తు ఉండాలి. మీరు పుణ్యం బాగా పుణ్యం చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ పుణ్యంతో మీరు భోగాన్ని అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి. అనుభవించాలంటే జగత్తు ఉండాలా అక్కర్లేదా? అమెరికాలో పుట్టాలి, లేకపోతే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి, లేకపోతే పోనీ స్వర్గంలోనైనా పుట్టాలి, అది కూడా జగత్తే. సపోజ్ స్వర్గం లేదు, అమెరికా లేదు, ఏదీ లేదు, మీ పుణ్యం ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు 100,000 రూపాయలు జేబులో పెట్టి సహారా ఎడారి మధ్యలో దింపారనుకోండి, ఏం చేస్తారు? ఈ 100,000 రూపాయలతోటి ఏం చేస్తారు? ఏమీ ఉండదు అక్కడ ఏం చేయడానికి. 100,000 రూపాయలు జేబులో పెట్టి దుబాయ్ సెంటర్లో దింపితే బోల్డ్ అన్ని భోగాలు ఉంటాయి.
కాబట్టి ఈ భోగాయతనమైన దేహము జీవుడికి కావాలి. భోగాయతనము అంటారు దీన్ని. ఆయతనము అంటే ఆశ్రయము. ఆయతనము అనే మాట విన్నారా? ఆయతనవాన్ భవతి అని వినుంటారు. ఈ పూజలు చేసేప్పుడు ఆయతనవాన్ భవతి అని 10 సార్లు వస్తుంది. ఆయతనము అంటే ఆశ్రయము అని అర్థం. ఆయతనవాన్ భవతి అంటే ఆశ్రయము గలవాడు అగును. సో అదే అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ దేహం అనేది భోగములకు ఆయతనము. దేహం ఎలాంటిదంటే పుణ్యంతో సుఖం అనుభవించాలన్నా ఈ భోగాయతనం ఉండాలి, పాపంతో దుఃఖం అనుభవించాలన్నా భోగాయతనం ఉండాలి. ఇప్పుడు యమధర్మరాజు వీడిని కష్టపెట్టాలంటే వాడికి ఒక దేహాన్ని ఇచ్చి మరీ కష్టపెట్టాలి. దేహాన్ని ఇవ్వకుండా కష్టపెట్టలేడు యముడు కూడా కదా. అలాగే స్వర్గంలో ఒక దేహాన్ని ఇచ్చి వీడికి సుఖాలని కలిగించాల్సి ఉంటుంది. కాబట్టి భోగాయతనమైన దేహము, భోగ్యమైన జగత్తు, ఈ రెండు ఉంటేనే ఈ జీవులు తాము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలమును అనగా సుఖదుఖములను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఈ భోగాయతనాన్ని నిర్మాణం చేయాలి ఒకవైపు, ఇంకోవైపు భోగ్యమైన జగత్తును నిర్మాణం చేయాలి. ఈ రెండింటికి ఒకే మసాలాతో నిర్మాణం చేశాడు. రెండింటినీ ఒకే ద్రవ్యంతో, ఒకే మెటీరియల్తో నిర్మాణం చేశాడు. ఆ మెటీరియలే పంచభూతములు. అయితే అన్ని 5 5 చోట్ల ఉంటాయి. అంటే ఆ 5ంటిని మేళవింపు చేసినాడు. ఆకాశము అంటే ఒక్కటే, వాయువు ఒక్కటే, అగ్ని ఒక్కటే, ఆపహ ఒక్కటే, పృథివీ ఒక్కటే, ప్రత్యేకం ఒక్కొక్కటిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని తీసుకుని పంచీకరణం చేశాడు. ఎలా ఇప్పుడు పోపు పెడతారు, పోపు ముందు తయారు చేసుకుంటారు. సో దాంట్లో ఆవాలు, మెంతులు, మిరపకాయలు, నూనె, ఇంకో ఐటము ఉంటాయి. దాన్ని పోపు అంతా దాన్ని నిప్పుల మీద పెట్టేసి పోపు తయారు చేసేస్తారు. ఆ పోపులో కొంత కొబ్బరికాయ పచ్చళ్ళలోకి, కొంత పోపు పులిహారలోకి, ఇంకొంత పోపు ఇంకో దాంట్లోకి, అలాగా 4 4 ఇంటికి సర్దేసి కలిపేస్తే పంచీకరణం అయిపోతుంది. అంతే కదండి. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆకాశం ఆ పంచీకరణం ప్రక్రియ అంతా చెప్తాడు. ఐ వియత్ ఆకాశం తీసుకుని దాంట్లో ఓపిసరంత అగ్ని, ఓపిసరంత వాయువు, ఓపిసరంత ఆపహ, ఓపిసరంత పృథివీ పాడేస్తే అది మెయిన్గా ఆకాశంగా ఉంటుంది. 5 ఉంటాయి. ఏమండి, వాయువు తీసుకోండి, దాంట్లో ఓపిసరంత ఆకాశం అని కొంచెం కొంచెం పాళ్ళు మిగతా 4 దాంట్లో పారేశారనుకోండి, కలిపేశారనుకోండి, కలిపిస్తే మెయిన్గా ఏముంటుంది? వాయువు. కానీ 5 ఉంటాయి. 5 ఉంటాయి కదా. అలాంటి ఒక ప్రక్రియని చేసినాడు. ఎవరు? భగవంతుడు చేశాడు పంచీకరణము. దీన్ని సృష్టి దృష్టివాదము అంటారు. ఇదంతా సృష్టి దృష్టివాదంలో భాగం. దీని విద్యారణ్యస్వామి అలా ఓపిక్గా దాన్ని చెప్పుకొస్తాడు. కొంతమంది ఈ సృష్టి దృష్టివాదం దగ్గరే ఆగిపోతారు. ఇంకెంతసేపు పంచీకరణం అయితే దీంతో ఇంక ముందుకు వెళ్ళరు. మాండుక్యము అవి ఆ లెవెల్కి వెళ్ళరు. బట్ ఎనీవే, ఇది ప్రాథమికంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఈ పంచీకరణాన్ని మీరు సాయం పట్టాల్సి ఉంటుంది. ఓ 3 4 శ్లోకాలు వస్తాయి. మీకు ఐడియా అయితే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఇంకోసారి అందాం. తద్భోగాయ పునర్భోగ్య భోగాయతన జన్మనే. శ్లోకం అన్నాము, అర్థం కూడా ఒకసారి చెప్పాము, మళ్ళీ ఇంకోసారి చెప్తాం. తద్భోగాయ, ముందు పునహతో మొదలెట్టండి, పునః మరియు తద్భోగాయ, ఆ జీవుల భోగము కొరకు. భోగ్యభోగాయతన జన్మనే, భోగ్య భోగ్యమైన జగత్తు యొక్క, భోగాయతన భోగమునకు ఆశ్రయమైన దేహము యొక్క,
జన్మనే పుట్టుక కొరకు. రెండు ప్రయోజనాలు ఈ పంచీకరణానికి. ఒకటేమిటి, జీవులకి సుఖదుఖముల భోగము సిద్ధించాలి. అలా సిద్ధించాలంటే భోగ్యమైన జగత్తుండాలి, భోగాయతనమైన దేహం ఉండాలి, ఇవి పుట్టాలి. వీటన్నింటి యొక్క పుట్టుక కొరకై భగవానుడు వియదాదికం ఆకాశము మొదలైన వాటిని భగవంతుడు ఇవన్నీ సృష్టించాలి. సృష్టించాలంటే ఇప్పుడు ఆయన దగ్గరున్న మెటీరియల్ ఏమున్నాయి, మ్యాటర్ ఏముంది, ఆకాశ పంచభూతాలు ఉన్నాయి, ఆ పంచభూతాలతోటే వీటన్నింటినీ సృష్టించాలి. కాబట్టి ఆకాశము మొదలైన వాటిని ప్రత్యేకం ఒక్కొక్కదానిని పంచీకరోతి ఐదింటి మేళవింపుగా చేస్తున్నాడు. అది ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి ఉందనుకోండి, అది ఎన్నింటి మేళవింపు, ఐదింటి మేళవింపు. కొబ్బరికాయ, ఉప్పు, చింతపండు, నీరు, పోపు, పసుపు, పోపు, ఐదు కలిస్తే అది కలిపి బాగా పౌడర్ కింద చేస్తే, ముద్దగా చేస్తే అది కొబ్బరికాయ పచ్చడి అవుతుంది. అన్నీ అంతే. వంకాయ కూర కూడా ఐదింటి యొక్క మేళవింపు. అన్నీ అలాగే చూసుకోవాలి మీరు. ఎందుకండి ఇవన్నీను అంటే ఆ రైస్లో కలుపుకుని తినేసి భోగాన్ని అనుభవించడం కోసం ఇలా చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా అలాగేదో దృష్టాంతం. అలాగంటే ఒక పోపు కార్యక్రమం ఒకటి భగవంతుడు చేస్తున్నాడు. చేసి ఆ భగవంతుడు ఆ పని పూర్తయ్యేప్పటికీ మనకి ఈ జీవుడికి తనకంటూ ఒక దేహము, భోగాయతనము, దేహం ఉన్నది చూసారా, అది ఎప్పుడూ భోగానికి ఆశ్రయంగా ఉంటుంది. ఎప్పుడు భోగమే దానికి. 50-60 ఏళ్ళు వచ్చే వరకు సుఖభోగము, ఇంకా మిగిలిందంతా దుఃఖభోగము. ఏదో మొత్తానికి ఏదో ఒక భోగం తప్పదు దానికి. ఏమండి, పొగలులో 1 గంట సుఖభోగము, 2 గంటలు దుఃఖభోగము, ఏదో కొంత భోగం. మొత్తానికి భోగమే పోతూ ఉంటుంది అలాగా. ఈ భోగము సిద్ధించాలి అంటే ఇగో ఈ పంచీకరణ ప్రక్రియ వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది. కాబట్టి శ్లోకం చెప్పేసేద్దాం. తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం. ఇప్పుడు ఈ పంచీకరణం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసేసుకుంటే శ్లోకాలదేముంది టకటక వెళ్ళిపోతాయి. శ్లోకం నుంచి బయటికి లాగాలంటే అక్కడ ఛందస్సు ఇవేవి కొంచెం ఇబ్బంది అవుతుంది. ముందు తెలిసేసుకుంటే తర్వాత శ్లోకాలు ఈజీ. ఇప్పుడు చూడండి, 5 పళ్ళు ఉన్నాయనుకోండి. ఈ 5 పళ్ళతోటి 5 రకముల సాలడ్ చేయాలనుకోండి. ఏమండి, అప్పుడు ఏం చేస్తాను నేను, ప్రతి పండుని ముందు సగం చేస్తా. ఏమండి, మొదటి పండు తీసుకోండి, 2 ముక్కలు చేయండి. ఒక ముక్క వస్తుంది కదా, సగం ముక్క వస్తుంది, అది పక్కన పెట్టేయండి. ఏమండి, మిగిలిన సగం ముక్కని 4 బద్దలు చేయండి. 4 బద్దలు చేశారా, అది మొదటి పండు. 2వ పండు అలాగే చేయండి, 3వది అలాగే చేయండి, 4వది అలాగే చేయండి, 5వది అలాగే చేయండి. ఓకే, ఇప్పుడు ఈ మొదటి పండు దగ్గరికి మళ్ళీ రండి. వచ్చి ఆ సగం ముక్కను చూసారా, పెద్ద ముక్క, అది అలాంటి పెట్టండి. ఈ మిగిలిన 4 బద్దల్ని, మిగిలిన 4 సగాలు ఉన్నాయి చూసారా, వాటికి పంచిపెట్టండి. తెలిసిందా, 2వ పండు దగ్గరికి రండి. ఇప్పుడు 2వ పండు పరిస్థితి ఏమిటి, ఓ సగము ఈ మొదటి పండు నుంచి వచ్చిన ఓ బద్ద ఉండగా ఇంకో 4 బద్దలు ఉన్నాయి. ఈ 4 బద్దల్ని మిగిలిన 4కి పంచిపెట్టండి. 3వ పండు దగ్గర కూడా అలాగే చేయండి, 4వ పండు కూడా అలాగే చేయండి, 5వ పండు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన, మళ్ళీ మొదటి పండు దగ్గరకు వస్తే ఒరిజినల్గా సగం ముక్కకి బదులు సగం ముక్క ఉండి దానికి తోడుగా 4 వేరు పళ్ళ యొక్క ముక్కలు దానికి తోడవుతాయి. అంటే ఇప్పుడు ఆ పండు పరిస్థితి ఎలా ఉంటుంది, ఒరిజినల్ పండు 50% ఉంటుంది, సగం ఒరిజినల్ పండు ఉంటుంది, మిగతా సగం 4 వేరు బద్దలు ఉంటాయి. అంటే 5 పళ్ళు దాంట్లో కలిసేయాలేదా,
అర్థమైందండి. ఇప్పుడు దీని భాష కొద్దిగా మార్చి చూద్దాం. సగం అంటే 50%, ఆ సగాన్ని నాలుగు బద్దలు చేస్తే ఒక్కొక్క బద్ద ఎంత అవుతుంది? 12.5 శాతం అవుతుంది. ఏమండి, ఇప్పుడు మీరు గమనించండి, ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ 5. ఆకాశాన్ని సగం చేయండి, 50% పక్కన పెట్టండి, మిగిలిన సగాన్ని 4 ముక్కలు చేయండి, అంటే 12.5% ఆకాశములు, 4 ముక్కలు ఉన్నాయి. ఓకే, ఈ 4 ముక్కల్ని మిగతా 4కి పంచిపెట్టేయండి. ఏమండి, ఆ వాయువు దగ్గరకు వచ్చి 2 ముక్కలు చేయండి, సగం అలాంటి పెట్టండి, ఆ మిగిలిన సగాన్ని 4 ముక్కలు చేయండి, 12.5% ఈచ్, వాటిని 4కి పంచిపెట్టేయండి. ఈ రకంగా 5 పూర్తి చేసేప్పటికీ పరిస్థితి ఎలా వస్తుందో చెప్తాను, మీరు అర్థమైందో లేదో చెప్పండి. మొదటి దాంట్లో సగం ఆకాశం, 12.5 వాయువు, అంటే 50% ఆకాశం, 12.5 వాయువు, 12.5 అగ్ని, 12.5 ఆపహ, 12.5 పృథివీ ఉంటుంది. ఇది అర్థమైందా? దీంట్లో ప్రధానంగా ఏముంది? ఆకాశం ఉన్నది, మిగతా 4 కొద్ది కొద్దిగా 4 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి కదా. 5 ఉన్నాయి కానీ సమానంగా ఏమీ లేవు. 5 1 చాలా ఎక్కువగా ఉంది, సగం అదే. మిగిలిన 4 కలిపి ఇంకో సగం అయ్యాయి. దీనికి పేరు పెట్టాల్సి వస్తే, ఒకే దాంతో పేరు పెట్టాలనుకోండి, అప్పుడు ఏ పేరు పెడతారు? ఆకాశమనే పెట్టాలి, ఎందుకంటే అది సగం ఆకాశమే. మిగిలిన సగము 4 కలిసి ఉన్నాయి, 12.5, కాబట్టి పేరే పెట్టాల్సి వస్తే 50% బట్టి పెడతారా, 12.5% బట్టి పెడతారా? 50% బట్టే పెడతారు. కాబట్టి వైశేష్య తద్వ్యపదేశ అని బ్రహ్మసూత్రం. వైశేష్యాత్ తద్వ్యపదేశ, వైశేష్యాత్ అధికముగా ఉండుట వలన ఆ పేరు వచ్చును. వ్యపదేశం అంటే పేరు. ఆకాశము అధికంగా, సగం ఆకాశమే ఉన్నది, మిగతా 4 కలిపి మిగతా సగం ఉన్నాయి, కాబట్టి దానికి ఆకాశము అని పేరు. సగం వాయువు ఉంటుంది, మిగతా 4 12.5 చొప్పున ఉంటాయి, దానికి వాయువు అని పేరు. ఈ రకంగా ఇప్పుడు ఏమైపోయింది? మనం ఎలా మొదలెట్టాము? 100% ఆకాశంతో మొదలుపెట్టి 50% ఆకాశం, మిగిలినవి 4 12.5, 100% వాయువుతో మొదలు పెడితే 50% వాయువు, మిగిలిన 4 12.5, 100% అగ్నితో మొదలు పెడితే 50% అగ్ని, మిగిలిన 4 12.5, 100% ఆపహతో మొదలు పెడితే 50% ఆపహ, మిగిలిన 4 12.5, 100% పృథివీతో మొదలు పెడితే 50% పృథివీ, మిగిలిన 4 12.5 చొప్పున ఉన్నాయి. అంటే అన్నింట్లో అన్నీ ఉన్నాయి, అన్నింట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆకాశంలో ఆకాశం మెయిన్గా ఉంది, వాయువులో వాయువు మెయిన్గా ఉంది, అగ్నిలో అగ్ని మెయిన్గా ఉంది, ఆపహలో అప్పులు మెయిన్గా ఉన్నాయి, పృథివీయందు పృథివీ మెయిన్గా ఉన్నది, కానీ అన్నీ మాత్రం అంతటా ఉన్నాయి. దీని పేరు పంచీకరణము. ఇది మీకు దీని మీద ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. ఇదేమి? న్యూ ఇయర్ సలాడ్, న్యూ ఇయర్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఇది, న్యూ ఇయర్ ఫ్రూట్ సలాడ్. ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు ఇంకా అన్నీ క్లియర్ అయిపోయిందండి, చెప్పండి ఏమిటి సందేహం? నాట్ మెటఫారికల్, ఇట్ ఈజ్ ఎ మోడల్, ఇట్స్ ఎ మోడల్. ఈ దేహమును, ఈ దేహము యొక్క భోగము కొరకై ఉన్న జగత్తును అర్థం చేసుకోవటానికి ఉపయోగించే ఒక మోడల్. ఓకే, అలా తీసుకోండి, మెటఫారికల్ అని తీసుకోకండి. నేను చెప్తా మెటఫారికల్ ఎప్పుడు వచ్చినప్పుడు. లింగము అంటే అది కూడా మెటఫారికల్ కాదు, మెటఫారికల్ అనే పరిస్థితి వేరు, ఐ విల్ టెల్ యూ దాట్. ప్రస్తుతానికి ఇది భోగము కొరకై, జీవుల యొక్క భోగము కొరకై పంచీకరణము చేశారు. ఈ పంచీకరణమే మీకు జగత్తులో కనపడుతుంది, ఆ పంచీకరణమే మీకు దేహమునందు కూడా కనపడుతుంది. మీ ముఖం చూసుకుంటే ఇక్కడ ఆకాశం మెయిన్ ఉంటుంది, అగ్ని, వాయువు, ఆపహ, పృథివీ 4 ఉంటాయి. చెస్ట్ చూసుకుంటే వాయువు మెయిన్ ఉంటుంది, మిగతా 4 ఉంటాయి.
ఉదరం చూసుకుంటే అగ్ని మెయిన్ ఉంటుంది, మిగతా నాలుగు ఉంటాయి. పొత్తి కడుపు చూసుకుంటే ఆపహ మెయిన్, మిగతా నాలుగు ఉంటాయి. క్రింది భాగం చూసుకుంటే పృథివీ మెయిన్, మిగతా నాలుగు ఉంటాయి. తెలిసిందండి. ఇది మన దేహం భోగాయతనం పరిస్థితిలాగా. మీకు జగత్తు చూస్తే ఆకాశంలో మిగతా నాలుగు సూక్ష్మంగా ఉంటాయి, వాయువులో మిగతా నాలుగు ఉంటాయి, అగ్నిలో కూడా మిగతా నాలుగు ఉంటాయి, ఆపహలో మిగతా నాలుగు ఉంటాయి, పృథ్వీలో కూడా మిగతా నాలుగు ఉంటాయి. అలా ఉంటాయని ప్రూవ్ కూడా చేస్తారు. ఇది పంచీకరణము. ఇప్పుడు శ్లోకం. ద్విధా విధాయ చైకైకం చతుర్థా ప్రథమం పునః స్వస్వేతరద్వితీయాంశైః యోజనాత్ పంచపంచతే. నేను ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన ఆయన ఒక్క శ్లోకంలో తీసి పారేశాడు పక్కన. మీరు ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద్విధా విధాయ చైకైకం చతుర్థా ప్రథమం పునః. స్వస్వేతరద్వితీయాంశైర్యోజనాత్ పంచపంచతే. ద్విధా విధాయ చ ఏకైకం చతుర్థా ప్రథమం పునః స్వస్వేతరద్వితీయాంశైః యోజనాత్ పంచ పంచ తే. ఏకైకం ఒక్కొక్క దానిని ద్విధా రెండు ముక్కలుగా విధాయా చేసి. అర్థమైందండి. అది ప్రతిదాన్ని రెండు ముక్కలు చేసాం. ప్రథమం పునః మరల, పునః అంటే మరల, ప్రథమం మొదటి ముక్కను చతుర్థ నాలుగు ముక్కలుగా విధాయా చేసి. అంతవరకు తెలిసిందండి. ప్రతిదీ సగం సగం చేసాం. ఆ మొదటి ముక్కని అంటే ఒక సగాన్ని పక్కన పెట్టేసి రెండో సగాన్ని పక్కన పెట్టేసి మొదటి సగాన్ని పట్టుకుని మళ్ళీ నాలుగేసి ముక్కలు చేసాం ఈక్వల్గా చేసి. ఇప్పుడు ఏం చేస్తారు? స్వస్వేతరద్వితీయాంశై స్వాతన తనతో శ్వేతర తనకంటే మిగిలిన నాలుగింటి యొక్క ద్వితీయాంశై రెండవ ముక్కలతో యోజనాత్ కలుపుట వలన. అంటే ఇప్పుడేమైంది? స్వ అంటే ఒకదాన్ని సగం తీసుకోండి, మిగిలిన నాలుగింట్లో రెండో సగాన్ని నాలుగు బద్దలు బద్దలు కింద చేసి పెట్టారు, వాటిలో ఒక్కొక్కటి దీనికి కలపండి. అలా కలిపితే ఇది ఏమవుతుంది? పంచ అవుతుంది. మళ్ళీ రెండో దాన్ని తీసుకుని అలా చేస్తే ఏమవుతుంది? పంచ అవుతుంది. మూడో దాన్ని అలా చేస్తే ఏమవుతుంది? పంచ అవుతుంది. తే ఐదు పంచ పంచ ఐదేసి ఐదేసి అవుతాయి. తెలిసిందండి. ఇది మొదట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేప్పటికీ శ్లోకం తేలికైపోయింది. మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాం. ఏకైకం పృథివ్యప్తేజో వాయువాకాశములను ఒక్కొక్క దానిని ద్విధా రెండుగా విధాయా చేసి. అది మొదటి స్టెప్. పునః మరల ప్రథమం మొదటి సగమును చతుర్థ నాలుగు నాలుగుగా విధాయా చేసి. అది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఇంకా సాలడ్ని మిక్స్ చేయడం. స్వస్వేతరద్వితీయాంశై స్వాతనతో శ్వేతర తనకంటే ఇతరమైన నాలుగింటి యొక్క ద్వితీయాంశై రెండవ సగము యొక్క ముక్కలతో యోజనాత్ కలుపుట వలన తే ఐదు పంచ పంచ ఐదేసి ఐదేసి అగును. అది పంచీకరణం.
మొత్తానికి ఒక శ్లోకంతో సెటిల్ అయింది పని చేయగలను. ద్విధా విధాయ చైకైకం చతుర్థా ప్రథమం పునః స్వస్వేతరద్వితీయాంశైః యోజనాత్ పంచ పంచతే. చిన్న మెడిటేషను, ఒకటి దీపాలు అర్పగలిగితే తేలికవుతుంది. మెడిటేషన్ అనే మాట వినగానే దేహము ఎలర్ట్గా నిటారుగా ఉండిపోతుంది, కానీ బిగుసుకుపోకూడదు. నిటారుగా ఉండాలే కానీ బిగుసుకుపోకూడదు. అంటే భుజములు చేతులు లూజ్గా పెట్టుకుంటాము, అదేవిధంగా మనస్సు కూడా సంకల్పాలని వికల్పాలని అన్నింటినీ విడిచిపెట్టేసి తన యందు తాను నిలిచి ఉండాలి. ఇప్పుడు నేను ఈ జగత్తును ప్రక్కన పెట్టేసి నా యందు నేను నిలిచి ఉన్నాను, నాలో నేను నిలిచి ఉన్నాను, అలా ఉండాలి. అది మెడిటేషన్ అంటే. ఇక ఒకసారి మెడిటేషన్లో కూర్చుంటే తండ్రి కొడుకు కూతురు భార్యాభర్త ఇవేం ఉండవు, ఇల్లు వాకిలి డబ్బు దశకం ఇవేం ఉండవు, అవన్నీ జారిపోతాయి. మొత్తం జగత్తు, జగత్తుతో ఉండే సంబంధాలు అన్నీ జారిపోతాయి. కేవలము నేను నాతో, నేను నా యందు ఉన్నాను. నేను ఈ దేహమును తెలుస్తూ ఉన్నాను. ఈ దేహము నాకు అనుభవానికి వస్తోంది. ఈ దేహాన్ని ఒక్కొక్క అవయవమే నేను పరిశీలిస్తూ మొత్తం దేహాన్ని చూస్తాను. ఎలాగంటే ముందు కుడి కాలుతో మొదలుపెట్టాలి. కుడి పాదము, కుడి పాదమునే ఫోకస్ చేసి దర్శించాలి. కుడి పాదము మెల్లగా పైకి మోకాలు వరకు రావాలి. కుడి మోకాలు తొడ, మొత్తం కుడి కాలు, ఫోకస్ అంతా కుడి కాలు మీదే ఉంటుంది. మొత్తం కాలు ఇప్పుడు ఎడమ వైపుకి రావాలి. ఎడమ పాదము, పాదము అంటే రేళ్ళు అరికాలు మడమ అంతా కలిపి ఎడమ పాదము. మెల్లగా పైకి ఎడమ మోకాలు, ఇప్పుడు మొత్తం ఎడమ కాలు తొడతో కలిపి మొత్తం ఎడమ కాలు. ఇప్పుడు రెండు కాళ్ళు, క్రింది భాగము అంటే పొత్తి కడుపు క్రింది భాగము, రెండు కాళ్ళతో సహా పొత్తి కడుపు క్రింది భాగము, దేహము యొక్క క్రింది భాగము. ఇది పృథివీ.
చేతనే ఎప్పుడు నేలకి అంటుకునే ఉంటుంది, అది నేల మీదే ఉంటుంది, కూర్చున్నా నిలబడినా పడుకున్నా నేలకి అతుక్కుని ఉంటుంది. పృథివీ మెయిన్గా పృథివీ, మిగతా ఉంటాయి కానీ ప్రధానంగా పృథివీ. పొత్తి కడుపుపై ఫోకస్ చేయాలి, ద అబ్డోమెన్. ఆపహ కొంచెం పైకొచ్చి ఉదరము, మనకి ఆ జఠరాగ్ని యొక్క ప్రభావం బాగా తెలుస్తూ ఉంటుంది. ఆకలి అంటే జఠరాగ్ని యొక్క ప్రభావమే. ఈ ఉదరము అగ్ని, అగ్ని మిగతావన్నీ ఉంటాయి కానీ మెయిన్గా అగ్ని. పైకొస్తే చెస్ట్, చెస్ట్ గాలి పీల్చినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, విడిచిపెట్టినప్పుడు సంకోచాన్ని పొందుతుంది. ఆ విధంగా ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. చిత్రము నేను కదుపుటలేదు, దానంతట అదే కదులుతో ఉన్నది. ఈ చెస్ట్ భాగము వాయువు, వాయు మిగిలినవి ఉన్నా మెయిన్గా చెస్ట్ వాయువు. ఇప్పుడు మెడ ఆ పైభాగము, కంఠాన్ని పరిశీలించండి. కంఠము అంటే ఆకాశము. నోరు, పెదవులు మూసి ఉంటాయి, నోటి లోపల ఆకాశము గలదు. ఆకాశము అంటే ఖాళీ, దవడ అంగుడి మధ్యలో నాలుక ఉన్నప్పటికీ మిగిలినదంతా ఆకాశమే. ముక్కు లోపల, రెండు ముక్కు పుటముల లోపల అంతా ఆకాశము. రెండు చెవుల లోపల, లోపలకంట అంతా ఆకాశము. కనుబొమల మధ్యలో బొట్టు పెట్టుకునే చోట లోపల సైనస్ అని ఆకాశమే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సైనస్ కనుబొమల మధ్య ఆకాశము.
ఈ విధంగా కంఠము ఆ పైన అంతా ప్రధానముగా ఆకాశము. ఈ దేహము పాంచభౌతికము, ఐదు భూతముల సమ్మేళనము. ఈ దేహము సుఖదుఃఖములకు ఆశ్రయము. దీనిని బట్టే సుఖము, దీనిని బట్టే దుఃఖము. ఈ దేహమును తెలుస్తూ నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఈ దేహము ఉన్నది, నేను ఉన్నాను. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చోవడం, కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఉండి తరువాత మెల్లగా కళ్ళను తెరవాలి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.